ఈ బాధ్యతలు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిల్డ్ ఎ పార్టీ. ఒక జనసేన మన అప్పట్లో ఉన్న ప్రాసెస్లో యూత్ వింగ్తో స్టార్ట్ అయ్యి ఇక్కడి దాకా తీసుకురావడం చాలా కష్టమైన పని. ప్రజల నమ్మకం సంపాదించడమే అత్యంత కష్టమైన. నేను కోరుకునేది ఏంటంటే నేను ఇప్పుడు ఇచ్చిన అందరూ సంపూర్ణంగా చేశారని నేను నమ్మట్లేదు, అది కూడా చెప్తున్నాను. కానీ కొంతమంది చాలా బాగా చేశారు, సురేష్ గారు లాగా ఇట్లా చాలా చాలా బాగా చేశారు. ఈ ప్రాసెస్లో మీ ఇంటిగ్రిటీ పోగొట్టుకోకండి. అంటే మీరు ఐడెంటిటీ, మీరు జనసేన, మీ ఐడెంటిటీ, మీ ఉనికి మీరు కాపాడుకుంటేనే మీరు నిలబడతారు. కానీ పార్టీ పరంగా నేను ఉనికిని చంపుకుంటే తప్ప నేను నాకు ఇబ్బంది ఉండదు. అందుకే నేను ఉనికిని చంపుకోవట్లేదు, నేను నిలబడే ఉన్నా. సో ఇదే నన్ను, నేను ఎట్లా నడుస్తున్నానో దాన్ని ప్రేరణగా తీసుకొని మీరు చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిల్యూర్ సక్సెస్. అలా కాకుండా నాకు క్షేత్రస్థాయిలో అవగాహన లేదని మటుకు అనుకోవచ్చు. అంత బలం లేకపోవచ్చు, కానీ అంటే నాకు మొన్న వరంగల్ మీటింగ్కి వెళ్తే, యూనివర్సిటీ మీటింగ్, ఇంజనీరింగ్ కాలేజ్ మీటింగ్కి వెళ్తే, జనసేన భావజాలానికి ఆకర్షితులైన వ్యక్తులు ప్రతి చోట ఉంటారు, యువత ముఖ్యంగా. అదే బలం గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి పట్టుమని ఒక 10 మంది కూడా ఊరికి లేని, అంటే తెలంగాణ ఆకాంక్షని 10 మంది పట్టుకుంటే ఊరికి తెలంగాణ వచ్చేస్తుంది. అంటే ఒక భావాన్ని, నేనేం చెప్తున్నానంటే ఒక భావాన్ని కనుక మీరు పట్టుకొని ఉంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిపోతుంది. సో నేను చెప్పేది కూడా మీకు ఏంటంటే, మీరు దీన్ని సరదాగా తీసుకోవద్దు. ఆ సరదాగా తీసుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు. నాకేం అవ్వదు. నాకు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆకాంక్ష ఏంటంటే, చాలా 1300 పై మంది చనిపోయారు కదా, 1300 అంటే ఉద్యోగాలు, నిధులు, నియామకాలు అక్కడే ఉండాలి అనేది. కానీ డెవలప్మెంట్, సెల్ఫ్ సెంటర్డ్ డెవలప్మెంట్ అయిపోయి మళ్ళీ ఉద్యోగాల కోసం మళ్ళీ మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది మళ్ళీ అటే వచ్చేస్తాను హైదరాబాద్, మళ్ళీ స్థానికంగా ఉండే యువతకు వచ్చే సమస్య మళ్ళీ ఉంటుంది. సో తెలంగాణ సాధించుకున్న ప్రయోజనం పోయింది, ఆల్మోస్ట్ పోతుంది.